रूपाय नम शिवाय मुंदुगा स्त्री विद्य प्रेक्षकुलकु स्वागत राशि फलाल चूसुकोनलैते विशेषंगा मुंदुगा मनं मुहूर्ताल गुरिंची तेलुसुकुंदां सर्वात सिद्धि योगं उंडबोतुंदी पंचमी तिथि అందువల్ల ప్రతి ఒక్క వారు ఈ రోజు లలిత సహస్రనామం చదువుకుంటే చాలా బాగుంటుంది. కుదిరితే ఈ రోజు సర్ప సూక్తాన్ని కూడా చదువుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనము అభిజిత్ ముహూర్తం ఈ రోజు ముహూర్తం ఉండదు. సర్వార్థ సిద్ధి యోగమే ఈ రోజు మీకోసం బాగుంటుంది. ఈ రోజు మార్నింగ్ 10:30 నుంచి అలా 12 వరకు మీకోసం సమయం ముహూర్తం చాలా బాగుంది. ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే ఆ టైంలో మీరు కొనవచ్చు. ఇప్పుడు రాశి ఫలాలు గనక చూసుకున్నట్లయితే మేష రాశి, సింహ రాశి మరియు ధనుసు రాశి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది. విశేషంగా కొద్దిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఊహించుకుంటున్నారో దానికన్నా విపరీతంగా ఈ రోజు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. కొద్దిగా విశేషంగా ఏంటంటే ఈ రోజు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో పాటు ఈ రోజు కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు కొద్దిగా ఈ డబ్బు గనక ఈ రోజు మీరు డబ్బుని ఈ రోజు ఎలా ఏ రకంగా మీరు అనలైజ్ చేసుకుంటే ఆ రోజు ఈ రోజు మీకోసం ఆ రకంగా ఉండబోతుంది. డబ్బుని కొద్దిగా ఖర్చు పెట్టినప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అతి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే తర్వాత మీరే బాధపడతారు. కౌటుంబిక జీవితంలో కూడా ఈ రోజు బాగానే కనబడుతుంది. ఉద్యోగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ పట్ల కొద్దిగా అఫవాలు పెరిగే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి, కన్యా రాశి మరియు మకర రాశి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి బాగానే ఉండబోతుంది. మనసు స్థిరంగా అనుకూలంగా కనబడుతుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదృష్టం మీ పట్ల ఉందువలన కొద్దిగా ఈ రోజు దినం అనుకూలంగా కనబడుతుంది. ఏ పని కోసం అయితే మీరు కొద్దిగా వెయిట్ చేస్తారో ఆ పని ముందుకు సాగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఎవరి పట్ల అయితే మీరు విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసం కొద్దిగా పెరిగే అవకాశం ఇంకెక్కువ కనబడుతుంది. కౌటుంబిక జీవితం పట్ల ఈ రోజు బాగానే ఉంటుంది. గతంలో చేసిన కొన్ని తప్పులు మళ్లీ గుర్తుకొచ్చిన వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది ఉండబోతుంది. విశేషంగా ఏంటంటే మీరు కొద్దిగా మీరు మనసులో ఉన్న మాట ఈ రోజు ఎవరితో ఎక్కువగా చెప్పుకోవడానికి ప్రయత్నించకండి. విశేషంగా దాంపత్య జీవితంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి మరియు కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఈ రోజు మీకోసం బాగుంటుంది. డబ్బుని ఏ రకంగా ఖర్చు పెట్టుకోవాలి అది ముందు ఆలోచించండి. ఆలోచించేటప్పుడు ముద్దిగా ఏంటంటే జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. ఇంపార్టెంట్ డిసిజన్ ఈ రోజు ఏ రకంగా తీసుకోకండి, లేకపోతే మీరు బాధపడతారు. దాంతోపాటు ఈ రోజు వేరే విషయం ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉండబోతుంది. తులారాశి వారికి కొద్దిగా వర్క్ పట్ల ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మానసిక ఇబ్బంది ఏంటంటే కొద్దిగా అనారోగ్యం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఈ రోజు కొద్దిగా బాగానే ఉంటుంది. కొద్దిగా ఆర్థిక ఒత్తిడులు ఎక్కువ కనబడుతున్నాయి. కొద్దిగా వాద వివాదాలు అయ్యే అవకాశాలు ఉండబోతున్నాయి. కౌటుంబిక జీవితం పట్ల కొద్దిగా అంత అనుకూలంగా ఈ రోజు కనబడట్లేదు. కొద్దిగా మనసు పట్ల ఏదో ఒకమైన నెగటివ్ థాట్స్ వచ్చి ఎక్కువగానే ఉండి తీరుతాయి. మనసు స్థిరంగా ఈ రోజు ఉండదు, దాన్ని స్థిరంగా మీరు పెట్టుకోవాలి. కర్కటక రాశి మరియు వృశ్చిక రాశి మరియు మీన రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకు ముందే ఏ రోజు కోసమైతే మీరు వెయిట్ చేశారో ఆ రోజు రాని వచ్చేసింది. ఈ రోజు ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. గట్టిగా ప్రయత్నిస్తే చాలా ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. దేన్నైతే మీరు నమ్ముకొని ముందుకు వెళ్తున్నారో ఆ నమ్మకాన్ని ఇంకా కొద్దిగా గట్టిగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఈరోజు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఏంటంటే మీరు ఎక్కడైతే అప్పులు చేశారో ఆ అప్పులు తిరిగి ఇవ్వాలంటే కొద్దిగా మార్గాలు ఈరోజు అవ్వబడే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎవరికైతే డబ్బు కనుక అడిగినట్లయితే ఈరోజు డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది. వాణి పట్ల కొద్దిగా నియంత్రణ పెట్టుకోండి. ఆలోచించకుండా ఎవరికి ఈరోజు హామీ ఇవ్వకండి. ఈరోజు ఒక శుభవార్త మీకు తెలిసే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యక్తిగతంగా ఈరోజు అలా వర్క్ పట్ల కొద్దిగా ఒత్తిడి కనబడుతుంది. జాగ్రత్తగా, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మీకోసం చాలా బాగుండే అవకాశమే ఉండబోతుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు లలిత సహస్రనామం, దేవి సూక్తం, సర్ప సూక్తం చదువుకోండి. ఏం చదువుకోకపోయినా ఇంటి పక్కల లేకపోతే చుట్టుపక్కల అమ్మవారి దేవాలయం కనుక ఉన్నట్లయితే అమ్మవారి దేవాలయంలో వెళ్ళి 41 ప్రదక్షిణ చేసుకోండి. ఏదైనా మానసిక ఇబ్బంది ఉన్నట్లయితే అక్కడ ఉన్న అమ్మవారికి చెప్పుకోండి. మనసు కొద్దిగా స్థిరంగా ఉండడానికి ఎక్కువగా ఆలోచించండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.